ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసాను. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఉన్నాను. ఇక్కడ బిగ్ బాస్ పైన నేను ఏదైతే కంప్లైంట్ పెట్టాలనుకున్నానో కంపెన్సేషన్ గురించి, ఉమెన్ సెల్ఫ్ రెస్పెక్ట్ని హర్ట్ చేసే మాటల గురించి కూడా, ఈ రెండు విషయాల పైన కూడా నేను కేసు పెట్టేసాను. ఓకే, గాయత్రి గుప్తా చెప్పినట్టుగా బిగ్ బాస్ రియాలిటీ షోకి సంబంధించి తను కేసు ఫైల్ చేయడం జరిగింది. డీటెయిల్స్ అంటే ఒకటి ఏంటంటే, నా 3 మంత్స్ ఆఫ్ టైం కి మధ్యలో వచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని వదులుకోవాల్సి వచ్చింది. సో దానికి కంపెన్సేషన్ గురించి, అంటే నాకు ప్రామిస్ చేసిన 2.5 మంత్స్ తర్వాత మీరు లేరని చెప్పి మోసం చేయడం జరిగింది. ఆ చీటింగ్ ఏదైతే జరిగిందో దాని గురించి, ఇంకా సెక్షువల్ వైలేషన్ కంటెంట్ మాట్లాడినందుకు అదొక విషయం గురించి పెట్టాలి. హింసించడం అంటే అది చాలా ఇండైరెక్ట్గా, కొన్ని డైరెక్ట్గా కొన్ని మాటలు మాట్లాడాలి. కొంతమందిని అయితే డైరెక్ట్గా అడిగారు, నన్నైతే 100 డేస్ సెక్స్ లేకుండా ఉండగలుగుతావా అని ఒక మాట అన్నారు. ఎందుకు అలా అడిగారంటే జస్ట్ ఆస్కింగ్, దాన్ని బట్టి ప్లాన్ చేయాలి కదా అన్నారు. మళ్ళీ తర్వాత బిగ్ బాస్ని ఎలా ఇంప్రెస్ చేస్తారు, మీరు ఎలాంటి డ్రామా క్రియేట్ చేయగలుగుతారు. ఫస్ట్ రఘు ఇంకా అభిషేక్ అని, రవికాంత్ గారు అని, వీళ్ళు ముగ్గురు అప్రోచ్ అయ్యారు, మాట్లాడారు. ముందు సెలెక్ట్ అయ్యారని చెప్పారని చెప్తున్నారు. అవును, మొత్తం 5 మీటింగ్స్ అయినాయండి. ఫస్ట్ రఘు గారు, రవి గారు 3 సార్లు కలిశారు. బాండ్ పేపర్స్ అయిన తర్వాత మళ్ళీ అభిషేక్ ఫ్రమ్ ముంబై నుంచి వచ్చారు. తను ముంబైలో హెడ్ బిగ్ బాస్ దానికి, తను వచ్చి మాట్లాడిన తర్వాత 2.5 మంత్స్ తర్వాత నాకు మళ్ళీ చేంజెస్. అంటే ఇప్పుడు నాకు ప్రామిస్ చేసి నేను 100 డేస్లో వచ్చిన ప్రాజెక్ట్స్ ఏవైతే క్యాన్సిల్ అయినాయో దాని లాస్కి కంపెన్సేషన్ కోసం ఒకటి, మళ్ళీ సెక్షువల్ వయలేషన్ కంటెంట్ నాతో ఏదైతే మాట్లాడారో, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. అది ఒక ఉమెన్తో మాట్లాడాల్సిన మాటలు కావు. కాబట్టి అలాంటి దానికి నాకు క్యాస్టింగ్ కౌచ్ గురించి ఏదైతే సంబంధించిన మాటలు ఉన్నాయో వాటి గురించి నేను కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్లో అవకాశం వస్తే వెళ్తారా? లేదండి, ఇంతకుముందు వెళ్దాం అనుకున్నాను కానీ నాకు రెస్పెక్ట్ పోయింది ఫస్ట్, సో వెళ్ళను. మీతో పాటు ఇంకెవరైనా రిజెక్ట్ చేశారా? ఉన్నారండి. యాక్చువల్గా నాకు చెప్పడం ఏంటంటే, 40 మెంబర్స్ని మేము ఇలాగే మాట్లాడాము, 40 మెంబర్స్ని ఇలాగే సైన్ చేయించుకొని 40 మెంబర్స్లోంచి 15 మెంబర్స్కి తప్ప మిగతా వాళ్ళందరికీ ఇలాగే ఉంది పరిస్థితి అని. బట్ ఎవరు బయటికి వచ్చే ధైర్యం చేయట్లేదు, ఎందుకంటే కెరీర్ విషయం కదా. ఇప్పుడు నేనంటే ధైర్యం చేసి వచ్చారు, రేపు నా కెరీర్ ఉంటుందో ఊడిపోతుందో కూడా నాకు తెలియదు. సో బట్ న్యాయం జరగాలి, ఎవరి అమ్మాయిలకి అన్యాయం జరగకూడదు అనే ఒక్క మొండి కారణంగా శ్వేతారెడ్డి బయటికి వచ్చింది. అట్లీస్ట్ నాకు ఒకటి సపోర్ట్, అంటే ఇంతకు ముందు నేను వచ్చినా నాకు సపోర్ట్ ఉందో లేదో అన్న గ్యారంటీ ధైర్యం కూడా లేకుండే. బట్ అట్లీస్ట్ ఒక అమ్మాయి వచ్చింది, సేమ్ నాలాంటి సిచ్యువేషన్ ఉంది, అట్లీస్ట్ ఆనెస్ట్ ఉంది. ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో తనకే అదే జరిగింది, కాబట్టి తన దగ్గర ఆనెస్టీ ఉంది కాబట్టి నేను సపోర్ట్కి వచ్చాను. నాకు తెలుసు ఏం జరుగుతుందో, నాకు తెలుసు కాబట్టి ఎంతవరకు అయితే అంతవరకు న్యాయంగా ఉంటున్నాను కాబట్టి చూసుకుందాం ఎంతవరకు అయితే అని. అంటే శ్వేతారెడ్డి కూడా బంధం అనేది మనకి సిచ్యువేషన్ వస్తే కానీ తెలీదు. ఇది ఫస్ట్ టైం నేను ఇలా ఒక సిచ్యువేషన్ మీద కేసు ఇంత సీరియస్గా పెట్టడం. ఇది ఎలా జరుగుతుంది అనేది గ్యారంటీ ఏమో నాకు తెలీదు. బట్ నేను ఇది దీని రిజల్ట్ వచ్చేదాకా సైలెంట్గా ఊరుకోదలుచుకోలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దవాళ్ళందరినీ కూడా నేను కలవడం జరుగుతుంది. మా అసోసియేషన్లో కూడా నేను మీటింగ్స్కి అడుగుతున్నాను. వీలైనంత సపోర్ట్తో మొండిగా కూర్చొని దీని గురించి ఫైట్ చేయడానికి నేను కృషి చేస్తున్నాను. నేను శ్వేత, రెస్పాన్స్ అయితే బాగానే ఉందండి. వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకున్నారు, పాజిటివ్గా మాట్లాడారు, చాలా కంఫర్ట్ జోన్లోనే క్వశ్చన్స్ అడిగారు. చూద్దామంటే వాళ్ళు డిమాండ్స్ ఏంటని అడిగారు, పరిస్థితులు ఏంటని క్లియర్గా ప్రతి ఒక్క పాయింట్ కూడా డీటెయిల్గా రాసుకున్నారు. Okay.